24/7 టీవీలో 24/7 టీవీలో ఆ రోజు రిజల్ట్స్ రోజు 152 25 టచ్ అయింది రిజల్ట్స్లో. తర్వాత కౌంటింగ్లో కొద్దిగా మారి అది 152ది 151 వచ్చింది, 25ది 23కి వచ్చింది, 22కి వచ్చింది, కానీ మొత్తము 100% వచ్చింది. ఇది ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడు, నీ నీచ రాజకీయ చరిత్ర, నీచమైన నీ రాజకీయ చరిత్ర 1978 నుంచి నీ చరిత్ర ఈ రోజు వరకు డేట్ వైజ్గా చెప్పగల కెపాసిటీ కలవండి. నేను డేట్ వైజ్గా తా ఏ రోజు ఏం మాట్లాడావో చెప్పగల కెపాసిటీ అది. ఆల్రెడీ పీడీటీవీలో చెప్పాను, చూసుకో మళ్ళీ మళ్ళీ చెప్పడం ఇదంతా జనాలకు బోర్ ఉంటుంది. ఈ ప్రజెంటే చెప్తున్నా, నువ్వు రాజధానిలో దోసుకుంది నీ పరిపాలన 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేయాలా, ఎలా దోసుకోవాలా, ఎక్కడ దోసుకోవాలా, ఎంత దోసుకోవాలా, ఇదే పని తప్ప నువ్వు ప్రజల మీద పరిపాలన కానీ ఎక్కడా చేయలేదు. జగన్ గారు వచ్చిన కాడి నుంచి పరిపాలన చూసుకుంటూ ఇటు మీ యొక్క లత్కోరి వ్యవహారాలు ఎదుర్కొంటూ ఎన్ని ఎత్తుకుని లత్కోరి వ్యవహారాలు నువ్వను పవన్ కళ్యాణ్ చేసిన అరాచకం చేయాలని చూస్తున్నారు. అది జరిగే పని కాదు. ఇప్పటికైనా మానుకొని ఇద్దరు జ్ఞానోదయం తెచ్చుకొని బుద్ధిగా ఉంటే ఎవరు పరిపాలన వాళ్ళు చేసుకుంటారు. రాజధానికి ఆ రోజు జగన్ గారు సమర్థించినారని చెబుతున్నారు మీ నాయకులు. సమర్థించకపోతే నువ్వు చేసిన పనులేంటి? ఏదన్నా అంటే రాజధానికి వ్యతిరేకం, దీనికి వ్యతిరేకం, దానికి వ్యతిరేకం. మీ పనులు అన్నీ కూడా నీవు చేసిన లత్తుకోరు పనులు. ఇక్కడి నుంచి ఓటుకు నోటుకు దొరికి అర్ధరాత్రి పరారైపోయిన చూసినావు, ఆ చరిత్ర అంతా తెలుసు మాకు, మొత్తం తెలుసు. ఇక్కడ నువ్వు రుజువైన దొంగవి, మామూలు దొంగ కాదు, ప్రూఫ్డ్ దొంగవి. ఓటుకు నోటు కోసులో ఆ ఆడియో వీడియో అన్నీ దొరికిపోయినాయి. నువ్వు దొరికిన దొంగవి నైట్ పారిపోయి ఏమీ పెట్టలేదంటున్నావు. నీ ఇంటికి, ఇక్కడ నువ్వు కట్టిన ఇంటికి ఎంత పెట్టావో అందరికీ తెలుసు. నువ్వు మొదటి నుంచి 99 నుంచి ఓటుకు నోటుకి డబ్బులు ఇస్తే గెలుస్తున్నావు తప్ప లేకపోతే నీ కాడ ఏమీ పసలేదు. అది 2009లో రాజశేఖర రెడ్డి గారు నీ యొక్క మొదష్ట కూటమని, అంతే మొదష్ట కూటమి అంటే మహాకూటమని పెట్టావు కదా, అది మొదష్ట కూటమని ఏ రకంగా ఓడించాడు. నువ్వు చేసేదంతా కూడా లతుకోరి పనులు తప్ప ఒక్కటన్నా మంచి పనులు లేవు. ఓటుకు నోటు కోసులు నిన్ను కేసీఆర్ గారు 8వ తారీఖు రోజు నల్లగొండ మీటింగులో నువ్వు ఓటుకు నోటు పారిపోయి ఆడి పారిపోతే ఆ రోజు చెప్పాడు. ఇక్కడ నువ్వు లతుకోరు పనులు చేసేవాడిని లతుకోరానికి ఏమంటారని విలేకరులకు చెప్పాడు. ఏంటంటే మీరు అంత ముఖ్యమంత్రిని లతుకోరు అంటారంటే లతుకోరు పని చేసేవాడిని లతుకోరానికి ఏమంటారు అని అంటే అది లతుకోరు పనేగా. ఓటుకు ఒక ఎమ్మెల్యేని కొని ఇక్కడ గవర్నమెంట్ పరిపాలన పడిపోయేంత చేయాలనే ప్లాన్ ఎత్తివే దాన్ని లతుకోరానికి ఏమంటారయ్యా? లతుకోరే అంటారు. అందుకని నీ నీచ చరిత్ర అంతా లతుకోరు చరిత్రే. ఇలా నువ్వు జగన్ అది గెలిచాడు ఇది గెలిచాడు నువ్వు చూస్తున్నాయి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.